నారాయణమూర్తి గారు. ఓకే, నారాయణమూర్తి గారు నమస్తే అండి. మ్యామ్, ఐ డ్రీమ్స్ నుంచి నమస్కారం. నమస్కారం. మీ గురించి బాగా విన్నా, బాగా విన్నా. అసలు అసలు తీసుకోలేదు. నికాస్ అయినా యాంకర్ అంటే మీరే. చాలా పక్క బాగా అడుగుతుంది, క్వశ్చన్స్ అద్భుతంగా ఉంటుంది. మీ వాయిస్, మీ చాతులు, మీ మూమరి పోరు నారాయణమూర్తి గారు చెప్పండి. కళ్ళు మూసుకుని చెప్పేస్తున్నారు అన్ని. చెప్పడం మెడిటేషన్ చేస్తున్నారు. లేదమ్మా, లేదమ్మా, మాట్లాడుతున్నా. మాట్లాడేటప్పుడు కళ్ళు మూసుకోవడం ఒక్కొక్కరికి ఒక అలవాటు, నా అలవాటు. ఓకే ఓకే. అండ్ మీ పాటలు, మీ డాన్సులు కూడా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటారు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అంత ఎనర్జీ మీకు ఎక్కడి నుంచి? ఒకటమ్మా, చిరంజీవి గారు డాన్స్ చేస్తూ చూస్తాను, బాలకృష్ణ గారు డైరెక్ట్ చెప్తే చూస్తాను, నా అనుభవం నన్ను చూస్తాను, అంతే. నేను ఎలా చేస్తే వాళ్ళకి అది నచ్చుతుంది, వాళ్ళకి నచ్చింది కాబట్టి నేను అలా చేస్తున్నాను, కంటిన్యూ అవుతున్నాను, అంతే. చాలా ఫంక్షన్స్లో మిమిక్రీ శివారెడ్డి గారు మీ డాన్స్ అలా బాగా చేస్తారు, చాలా మంది ఫ్యాన్స్ ఆయనకి. మీ ఎస్పెషల్లీ మీ పాట వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా చూసారండి? చూసాను, చూసాను. ఆయన కలిశాను కూడా, మానవుడు. ఆయన ఒకరోజు దాసనారావు గారి ఇంట్లో, ఆయన వారి ఇంట్లో కలిశాను. నేను చెప్పాను, ప్రధాన్ బాస్, నమస్కారం, హ్యాట్స్ ఆఫ్. నేను లేకున్నా కూడా, అమెరికాకి పోకున్నా కూడా, నువ్వు నా గొంతులు అక్కడ దాకా వ్యాపించి చేశావు. నేను లేని చోట కూడా నేను ఉన్నానని నా అభిమానులకు చాటి చెప్తున్నావు. విప్లవ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు. అన్ని సినిమాలు చేసి ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నా చాలా సాధారణంగా పార్కుల్లోనూ ఆటోల్లోనూ తిరుగుతుంటారు, అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇంత సింప్లిసిటీ ఎక్కడి నుంచి వచ్చిందండి? అమ్మా, నేను ఒకటి అడుగుతా. ఇందాక శివారెడ్డి గారితో మీరు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీకు బిర్యానీ అంటే ఇష్టం అన్నారు, ఇంకొకరు బిర్యానీకి నచ్చదు, ఎందుకు అంటే ఏం చెప్తామమ్మా? అట్లాగే నేను ఎన్ని ఎన్ని సినిమాలు తీసినా ఎంత ఏమైనా సాధారణంగా ఉండడం నాకు అలవాటు. మామూలుగా క్యాజువల్గా ఉండడం నాకు ఇప్పటికి కూడా నడుచుకుంటూ పోవడం ఇష్టం, ఆటలు తిరగడం ఇష్టం, అంతే తప్ప కార్లు మేడం మిద్దలు ఉండడం నాకు ఎందుకు, ఏదో దాని గురించి ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. చిమ్మడండు లాంటి బ్లాక్ బస్టర్స్ మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు? అమ్మా, టైం రావాలి, మంచి స్టోరీ రావాలి. అట్లాంటి సినిమా స్టోరీ రాసేటప్పుడు తప్పకుండా తీసుకుంటాను. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఏం చేయాలి, ఏం సార్ చెప్పలేదు కదా. రైట్, ఇప్పుడు పొలిటీషియన్ సత్యనారాయణరావు గారితో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నామండి, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానమ్మా, చాలా సంతోషం. ఈరోజు మీరు రావడము, నన్ను ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషం అమ్మా. శివరాత్రి ఎలా జరుపుకుంటారు? బాగా జరుగుతుంది, చాలా సంతోషం. శివరాత్రి జరుగుతుంది కాబట్టి ఏంటంటే నాకు కొంచెం మోకాలు నొప్పులు ఉన్నాయి, జర నడవలేకున్నారు కాబట్టి గుడికి పోలేదు. కానీ మా ఆవిడ మా బాబులు పోయి దండం పెట్టుకుని వచ్చారు, చాలా సంతోషం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది అనుకుంటారు? ఏవా, ఇప్పుడు కేసీఆర్ ఏం దూరం పోడు కాదు. కేసీఆర్ నా ముందు చిన్న బచ్చగాడు ఉండే, చాలా చిన్నవాడు ఉండే. అయ్యా, కట్ చేయరా. ఎవరిని కించపరిచేది మీరు? యు ఆర్ ఇన్ టు ద బాడీ ఆఫ్ సత్యనారాయణ గారు. మీరు ఎట్లా పెడతారు తెలుసా? అరే, మేము అట్లా పెట్టాం ఐ డ్రీమ్ లో, అట్లా గింత గింతలు చేసి అట్లా పెట్టాం. మీరు కేసీఆర్ అంటే కేసీఆర్ ఏందేమో, కేసీఆర్ తీసుకొచ్చింది నేనే. కేసీఆర్ చాలా చిన్న పిల్లగాడు ఉండే నా ముందు. కేసీఆర్ నేను పొలిటికల్లోకి వచ్చినప్పుడు, నేను పార్టీలోకి వచ్చినప్పుడు కేసీఆర్ నథింగ్, కేసీఆర్ అసలు లేడని చెప్పొచ్చు. కేసీఆర్ లేడు, చంద్రబాబు నాయుడు గారు లేరు, ఎవరు లేరు. ఇదేమైనప్పటికీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి, ఇప్పుడు కాదు రాజాకాల కాలం నుంచి పార్టీకి సేవలు చేసుకుంటూ వస్తున్నా. రాబడు ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, రాజాకాల కాలం నుంచి పార్టీకి సేవలు చేసుకుంటూ వస్తున్నా. అప్పటి నుంచి చాలా సీనియర్ నేతలు, ఇందిరాగాంధీ చూసారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్తున్నారు. ఏముందమ్మా, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందమ్మా? ఎవరికి వాళ్ళు అట్లనే అనుకుంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ పని అయిపోతుందంటే టీఆర్ఎస్ రాలేదా, బీజేపీ పని అయిపోతుందంటే బీజేపీ రాలేదా, అట్లే కాంగ్రెస్ పని అయిపోతుందంటారు, కాంగ్రెస్ కూడా వస్తుంది. ఎవరిది ఏ పని అయిపోదమ్మా, ఇప్పుడు సైకిల్ చైన్ లాగా వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. మంచి చేసేటోళ్ళైనా చెడు చేసేటోళ్ళైనా ఏదైనా సరే ఆ సైకిల్ అనేది తిరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే జనాలు, అరే 4 రోజులు ఈయన చూసారు, ఈయన తప్పు చేసింది కదా అని చెప్పేసి ఇంకో ఆయన దగ్గర పోతారు. ఇంకో అంటే దాని అర్థం ఇంకో పార్టీ దగ్గర పోతారు. ఇంకో పార్టీ కూడా తప్పు చేసి ఏదైనా ప్రాబ్లం చేసినప్పుడు మళ్ళీ ఇంకో పార్టీ దగ్గర పోతుంది. రాహుల్ గాంధీని అమ్ముల్ బేబీ అని అంటున్నారు. ఆయన సరిగ్గా
అవునమ్మా, ఇప్పుడు పిల్లగాడు పాపం నాకున్నంత వయసు ఉన్నదానా ఆమెకు? రాహుల్ గాంధీకి నాకున్నంత వయసు ఉన్నదా చెప్పు. లేదు, మరి అమూల్ బేబీ కాకపోతే, మరి చిన్నపిల్లవాడు కాకపోతే పెద్దోడు ఆయన. అరే చిన్నపిల్లాడంటే రాజకీయ పరంగా అంటే అన్నీ తెలిసిన వాడే, కానీ వయసులో మాకంటే, మా అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు అందరికంటే, ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు అందరికంటే కొంచెం వయసులో చిన్నవాడే. అంత మాత్రం అమూల్ బేబీ అంటే ఎట్లా రాజకీయ పరంగా ఆయన చేయగలుగుతారా చేయగలరా అనేది చూసుకోవాలి. 2019లో అయినా కాంగ్రెస్ నిలదొక్కుంటుందా? తప్పకుండా నిలదొక్కుంటుంది, నిలదొక్కోవాలని అనుకుంటున్నా. అది తప్పకుండా నిలదొక్కుంటుంది. ఇప్పుడు కేసీఆర్ అన్నారు, కేసీఆర్ ప్రభుత్వానికి మరి టీఆర్ఎస్ ఇచ్చింది ఎవరే? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మా ప్రభుత్వం కాదా? మా ప్రభుత్వం సోనియా గాంధీ, ఇందిరా గాంధీ, ఇప్పుడు ఏదైనా సరే ఆ కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని అనుకుంటున్నాం. ఏపీ గురించి ఏమనుకుంటున్నారు, క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ గురించి? ఆయన ప్రయత్నం, పాపం ఆయన ప్రయత్నం, ఆయన చేస్తున్నాడు. ఆయన ఒక కొత్తగా సడన్గా ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, ఒక కొత్తగా ఒక సిటీని, ఒక స్టేట్ని డెవలప్ చేయాలంటే అంత ఆషామాషి కాదమ్మా. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అది ఎక్కడ దాకా పోతుంది, ఏమవుతుంది, భగవంతుడి చేతులు ఉన్నది, ఆయన చేతులు ఉన్నది. సరే, మా అందరికి మంచి జరగాలని అయితే కోరుకుంటాం. అంతే, అది టీఆర్ఎస్ పార్టీకి అయినా సరే, తెలుగుదేశం పార్టీ అయినా సరే, బీజేపీ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, అదే వ్యక్తిగా అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను.